కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని స్త్రీ పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద దర్శించుకున్నారు. ఈ వేళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామీజీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకునేలా కరోనా ఆంక్షలు ఎత్తివేసి శ్రీవారి కృపతో ప్రతినిత్యం లక్ష మంది భక్తులు రావాలని భగవంతుని ప్రార్థించినట్లు స్వామీజీ తెలిపారు. ఒకళ్ళమాత ఆలయం చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేశారని ఆ ఆలయంలో లోక విదిత ఆలయంగా మారబోతుందన్నారు. తిరుమలలో మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేలా ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా మెల్లమెల్లగా భగవంతుడి అనుగ్రహంతో ఉపశమనం పొంది అత్యంత త్వరగా ఇక్కడ ప్రతినిత్యము లక్ష మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై మళ్ళీ ఈ భూమండలాన్ని ఆయన చల్లగా కాపాడేలాగా ఈ కరోనా బారి నుండి ప్రజలని కాపాడేలాగా పరమాత్మని వేడుకోవడం జరిగింది. అత్యంత ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరంగా భక్తియుక్తమైన ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా ఇక్కడ అభివృద్ధి చేయడం ఉదాహరణ. టిటిడి యొక్క నియమ నిబంధనలు ఇంకా పటిష్టంగా కొనసాగిస్తూ మరిన్ని ధార్మిక కార్యక్రమాలని మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని ఆ భగవంతుడు కోరుతున్నాను.